తెలిసి తెలియని వయస్సులో ఓ బాలుడు చేసిన నిర్వాకం అతని తల్లిదండ్రుల్ని తలదించుకునేలా చేసింది. సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది. ఆడుకోవడం కోసమని కొనిచ్చిన ట్యాబ్తో అమ్మాయిలు స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తూ ఘోర తప్పిదానికి పాల్పడ్డాడు. దాదాపు 3000 పైగా వీడియోలు చిత్రాలు ఆ బాలుడి ట్యాబ్లో లభించడాన్ని చూసి పోలీసులు ఎవక్కయ్యారు. ఇక మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక హైటెక్ సిటీ ప్రాంతంలో 8వ తరగతి చదువుతున్న బాలుడు ఇంటిని ఆనుకునే మహిళా వసతి గృహం ఉంది. అక్కడ యువతులు స్నానం చేస్తున్న దృశ్యాలను బాలుడు ట్యాబ్తో చిత్రీకరిస్తూ వస్తున్నాడు. ఈ నెల 16న సాయంత్రం ఓ యువతి స్నానం చేస్తూ కిటికీ దగ్గర అలిగిడైనట్లు గుర్తించింది. అప్రమత్తమై చూసేసరికి పక్కింటి బాల్కనీ నుంచి ఓ బాలుడి చేతిలో ట్యాబ్తో పరుగులు తీస్తుండగా గుర్తించి హాస్టల్ నిర్వాహకులకు సమాచారం అందించింది. వారు బాలుడిని ప్రశ్నించడంతో పాటు ట్యాబ్లోని దృశ్యాలు చిత్రాలను పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక బాలుడు దాదాపు 6 నెలలుగా ఈ పని చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీ వినాయక గ్రాండ్ ఉమెన్స్ హాస్టల్ నుంచి ఒక 20 మెంబర్స్ ఎంప్లాయీస్ అంటే స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ జరిగింది. బిసైడ్ పుల్లారెడ్డి స్ట్రీట్స్ నియర్ మెట్రో పిల్లర్ 43 మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచిలో హాస్టల్ పక్కనే ఉండే చిన్న పిల్లోడు 14 ఇయర్స్ పిల్లోడు వీళ్ళు స్నానాలు చేసే సమయంలో బాల్కనీకి ఫోటోలు తీస్తుందనే ఆరోపణతో కంప్లైంట్ జరిగింది పోలీస్ స్టేషన్లో. అయితే ఇమీడియట్గా పిల్లోడు ఇంటి అవన్నీ చెక్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న కెమెరాస్ ప్లస్ ట్యాబ్ అవన్నీ పట్టడం జరిగింది. అందులో చూస్తే మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు తెలిసింది, కానీ అది ఓపెన్ కావట్లేదు. అప్పుడు పాస్వర్డ్ మర్చిపోయినట్టున్నాడు. దాని గురించి దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపడం జరిగింది.